గోదావరి జిల్లా చింతలపూడి తాలూకా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం పట్టణం ముందు ఏలూరు పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి గుర్నాదం నాయకత్వంలో ఏఐసీసీ మరియు పిసిసి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెట్టి గుర్నాదం మాట్లాడుతూ అసలే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోజువారీ జీవనానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను ప్రతిరోజు పెంచుతూ ప్రజలు నడ్డివిరుస్తున్నారని ఆయన వాపోయారు. కేంద్ర ప్రభుత్వం పాలన ప్రారంభమై గత 6 సంవత్సరాల్లో ఎవరైనా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఇలాగే పరిపాలన సాగితే రానురాను ప్రభుత్వాన్ని నిలదీసే నాయకులే కరువవుతారని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసే నాయకులు కరుబోయే పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజున రేటు ఎంత పెంచుకున్నా సరే మిన్నకుండే పరిస్థితి చూస్తున్నాం. కానీ దేశ ప్రజలు ముఖ్యంగా యువత నడుం బిగించాలి. ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అనైతికమైన పన్నులని మనం నిలదీయాలి. ఈ నిలదీయకపోతే మొత్తం దేశ పరిస్థితి అంతా కూడా అగమిగోచరం అయిపోయి ఈ దేశంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి పన్నులు కట్టడానికి మనం పనిచేసి జీవించే విధంగా ఒక మరబొమ్మలాగా తయారయ్యే పరిస్థితి ఈరోజు ఉంది ఎదురు ఉంది. మరి ఇవాళ మోదీ గారి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. గతంలో డిమోనిటైజేషన్ చేశారు, ఎందుకు చేశారు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. జిఎస్టీ తీసుకొచ్చారు, విపరీతంగా పన్నులు తీసుకొని లక్షల కోట్ల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నారు. అనేక ఫ్యాక్టరీలు మూతపడిపోతున్నాయి, ఉద్యోగావకాశాలు పోతున్నాయి. ఈ లోపల కరోనా వచ్చింది, కరోనా వలన వలస కూలీలు కూడా పంపించలేని దుస్థితి ఈ ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. బయట ప్రజలే ఆ వలస కూలీలు ఎలా పంపించే పరిస్థితి చూస్తున్నాం. పక్కింటి వారు పక్కవారే ప్రజలను ఆదుకునే పరిస్థితి చూస్తున్నాం. ప్రభుత్వాల నుండి ఏ రకమైన సహాయ సహకారం సహకారం కూడా అందని పరిస్థితి. ఒక పక్క చైనా వచ్చి మన బోర్డర్ని మన సరిహద్దులను ఆక్రమించుకుంటుంటే దాన్ని వదిలేసి చైనా మా భూభాగం ఆక్రమించాలని చెప్తున్నారు. అనేక మంది సైనికులు ప్రాణాలు అర్పిస్తున్నారు. ఈరోజు పేపర్లు చూస్తుంటుంటే యుద్ధం ఎప్పుడు వస్తాయని సామాన్య ప్రజల భయపడే పరిస్థితి ఉంది. మళ్ళీ యుద్ధం వస్తే మన దగ్గర ఉన్న ఆస్తులు కూడా బంగారాలు కూడా అమ్మేసుకొని చేస్తారని భయపడే పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. మరి మోదీ గారి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆయన చేస్తున్న అనైతికమైన కార్యక్రమాలు ప్రజలను హింసించి ఇబ్బంది పెట్టి పన్నులు వసూలు చేసి ప్రజల్ని అగమ్యగోచరం లే ఒక గమ్యం లేకుండా చేసే పరిస్థితి నుంచి మరి ఆయన పూర్తిగా ఖండిస్తున్నాం దాన్ని. అలాగే ఈ విషయాల మీద రాష్ట్రపతి కూడా మా మెంబర్ని ఇప్పుడు సంప్రదిస్తున్నాం. థ్యాంక్ యూ.